వెల్కమ్ బ్యాక్. ఏపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అలాంటి ఏర్పాటు చేయండి, ఏదన్నా దేవస్థానానికి సంబంధించిన కళల్ని ప్రోత్సహించండి. దాన్ని ఎలా చేయాలి అనే దానికి ఒక కార్యాచరణ పెట్టండి. ఇప్పుడు జంబో జెట్ ఏదో నియమిస్తారేమో అని అంటున్నారు, ఒక 50 మందిని 60 మందిలో మెంబర్ని. మరి ఒక్కొక్క జిల్లాలో ఉన్న ఆ నిర్వహణ ఒక్కొక్క మెంబర్కి అప్పచెప్పండి. నిజంగా స్వామినాథ వారికి చిత్తశుద్ధి ఉంటే చక్కగా నిర్వహించడమండి. లేదు ఆ పర్టికులర్ ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ మీకు చేత రానప్పుడు అసలు చిత్తూరు జిల్లాలోనే మీరు రన్ చేయలేకపోతే మీకు ఎందుకండి? ఎందుకు మీకు? తిరుమల తిరుపతి హెడ్ క్వార్టర్స్ తిరుపతిలో ఉంటే ఆ చిత్తూరు జిల్లాలో ఉండగా మీరు హ్యాండిల్ చేయలేరా? మరి హ్యాండిల్ చేయలేనప్పుడు ఎందుకు? మీ పాలక మండలి గతంలో ఉన్న ఈ టీటీడీయే కదా అక్కడ కట్టింది. ఇది కరెక్ట్ కాదు. మనకున్న ఫెసిలిటీస్ని మనం వాడుకోవాలి. రేపు మీరు లీజుకి ఇచ్చి నేమ్ సేక్కి ఏదో పేర్లు పెట్టినా అక్కడ ఎమ్మెల్యే చిట్టుకేస్తే ఎవరో టెండర్ వేయడానికి రాడు. సో అది వాళ్ళు వేరే అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించిన కంట్రోల్ చేసే కెపాసిటీ మీకుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. సో కాబట్టి దయచేసి ఒకవేళ మీకు మెయింటెనెన్స్ చేయడానికి సొమ్ములు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న 50 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఇలాంటివి ఎన్నో జరగవచ్చు. రేపొద్దున మీకు తెలియకుండా వాళ్ళు ఈ సంప్రదాయ భోజన నిర్ణయాన్ని తీసుకున్న పెద్ద మనుషులు రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తారని గతంలో కూడా మేము డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాం. రేపొద్దున ఎక్కువ ఓటు ఇస్తున్నామని చెప్పి మీరు స్టేట్ గవర్నమెంట్కి ఏదో బాండ్లతో దేనికో ఇచ్చేస్తే మళ్ళీ డబ్బులు వెనుకొచ్చే పరిస్థితి లేదు. మరి రానప్పుడు మా వెంకటేశ్వర స్వామి భక్తుల పరిస్థితి ఏమిటి? జెరూసలంకి సబ్సిడీ, తిరుమలలో దోపిడీ, ఏమిటిది? సర్వదర్శనం ఎందుకని ఇవ్వరండి? అంటే ఇన్ని నెలలుగా 10,000 రూపాయల టికెట్లో కూడా తొక్కేసలాట జరుగుతుంది. సరే 300 రూపాయల టికెట్లో ఎలాగో తొక్కేసలాట జరుగుతుంది. అంటే డబ్బే ప్రధానమా? అంటే భగవంతుడి నుంచి భక్తుల్ని దూరం చేయడానికి ఏదన్నా ప్రణాళిక లాంటిది రచించారా అన్న అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి. అది నిజం కాకపోవచ్చు. మీ ఉద్దేశ్యం ఏదో రకంగా ఆదాయం పెంచాలి, తిరుపతి టీటీడీ ఆదాయం పెంచాలి అని రూమ్ రెంట్లు కూడా గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం 1 సంవత్సరం క్రితం. జెరూసలంకి సబ్సిడీ పెంచిన రోజే ఇక్కడ రూమ్ రెంట్లు డబుల్ చేశారు. ఎందుకంటే మరి మెయింటెనెన్స్ కాస్ట్లు ఎక్కువైపోతున్నాయి, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి పెంచవలసి వచ్చింది అని చెప్పి కూడా చెప్పారు. బట్ ఇది ఈ రకంగా మరి మీరు చేయటం అనేది అసలు ఏమాత్రం క్లోజ్ డోర్, ఏమాత్రం సమంజసం కాదు. దయచేసి భక్తుల మనోభావాల్ని గుర్తెరగండి. ఈ రకంగా ఇబ్బడి ముగ్గుడిగా ధరలు పెంచడం ఉన్నవాడి దగ్గర మీరు కలెక్ట్ చేయండి, కానీ సాధారణ భక్తుడికి దేవుణ్ణి కొలవడం కోసం కాలిబాటన నడిచి వచ్చిన భక్తులకు ఉన్న ఫెసిలిటీని కూడా మీరు తీసేశారే, అది ఎంతవరకు న్యాయం? ఈ రకంగా భక్తుల్ని భగవంతుడికి దూరం చేయడానికి జరుగుతుందా అన్న అపోహల్ని తొలగించవలసిన బాధ్యత, సంపూర్ణ బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యతను మీరు మీకు మనసులో భక్తిభావం ఉండబట్టే ఈ పదవి బాధ్యతను మీరు స్వీకరించుండొచ్చు. అందులో ఏం అనుమానం పడతలా, నేను ఆ విధంగా నేను మిమ్మల్ని ఏమీ అంటలేదు. కానీ మీకున్న ఆ భక్తిభావాన్ని భక్తుల మనసుల్లో మీరు దూరి భక్తుల మనోభావాల్ని తెలుసుకోవాలి తప్ప యుఆర్ నాట్ దేర్ టు ఇంక్రీజ్ ది ఇన్కమ్. భక్తులు ఎలా పోస్తారు? ఇంతకుముందు నువ్వు ఉంటే పెంచారయ్యా సుబ్బారెడ్డి గారు, లేకపోతే ధర్మారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, మీరు ఉంటేనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ స్టేజ్కి వచ్చిందా? మీరు లేకుండానే వచ్చింది కదా ఈ స్టేజ్కి. ఎలా వచ్చింది? భక్తులు
కూడబెట్టి మునుపు కట్టి తీసుకొచ్చిన మునుపులతో ఈ స్థాయికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్థాయికి వచ్చింది. ఎంతోమంది ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ స్థలదాతల్ని సంప్రదించకుండా గతంలో ఇదే తప్పు చేశారు. ఆ తప్పుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు సరిచేశారు. సరిచేసినప్పటికీ కూడా మరి నన్ను డిస్క్వాలిఫై చేయాలి అన్న మీ కోరికలో తెలుగు భాషకి గౌరవం ఇచ్చినందుకు ప్లస్ టీటీడీ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముందుగా నా స్వామి నేను నిత్యం కొలిచే స్వామి భక్తుల మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియజేయటమే నేరంగా తెలుగు భాషపై నాకున్న ప్రేమని తెలుగు మాతృభాషకి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని చర్చించినందుకు లోక్సభలో ప్రజాబాహుళ్యంలో దాన్ని స్పృశించినందుకు మరి దాన్ని ఇలా నా ఎంపీ పదవికే నేను తగిన వాడనని చెప్పి మరి మా పార్టీ అధ్యక్షుడు మా జాక ఇలా మాట్లాడారు. సరే ఇది పెట్టగదనుకోండి. మెయిన్గా నేను చెప్పేది దయచేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే ఇటువంటి ఈ కళ్యాణ మంటపాలని ఇతర పర్పసెస్కి కేవలం ధనం కోసం మీ చేతగాని ధనంతో ఇవ్వవద్దు. మీరు మెయింటైన్ చేయలేకపోతే రిజైన్. మిస్టర్ సుబ్బారెడ్డి యూ రిజైన్. జవహర్ రెడ్డి గారు యూ రిజైన్. ధర్మారెడ్డి గారు మీరు మీ సర్వీస్కి వెళ్ళిపోండి. మీకు చేతకాకపోతారు. నిర్వహించలేకపోతే వెళ్ళిపోండి. నిర్వహించగలిగితే ఇక్కడ ఉండండి. విత్డ్రాల్ ఆఫ్ జీవో, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫేస్ ది రాత్ ఆఫ్ ది డివోటీస్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దయచేసి యూ విత్డ్రా దట్. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంకో రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్బి మినిస్ట్రీకి కమ్యూనికేషన్స్ మినిస్టర్ గారికి నేను ఒక లేఖ రాయటం జరిగింది. అదేమిటంటే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనే సంస్థ, అక్కడ కూడా గౌతమ్ రెడ్డి గారని ఒక ఆయన విజయవాడలో చెందిన ప్రముఖుడు, ఆయన రంజాస్తున్నారు ప్రస్తుతం. మరి ఆ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఏంటంటే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఛానల్స్కి వచ్చేస్తాయట. మరి కొన్ని ఛానల్స్ తెలుగు వారి మనస్సాక్షికి కానీ అలాగే కాంట్రాక్టర్స్ ఛానల్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావటం లేదు. ఏదైనప్పటికీ కూడా అసలు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. దే ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ ఎంఎస్ఓ లైసెన్స్. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్. గత ప్రభుత్వంలో కూడా జరుగుండొచ్చు. ఎస్, ఎప్పుడు జరిగినా తప్పు తప్పే. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్. మరి అన్ఫార్చునేట్గా అది జరిగింది. సో దీని మీద కంప్లైంట్ ఇచ్చాం. ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. 1 minute పడుతుంది. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ అబౌట్ ది అన్ఆథరైజ్డ్ మిస్యూజ్ ఆఫ్ ఎంఎస్ఓ లైసెన్స్ బై ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ బాడీ కెనాట్ గెట్ ఎంఎస్ఓ లైసెన్స్ యాజ్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 అండ్ బ్రాడ్కాస్ట్ బిల్ 1997 క్లియర్లీ స్టేటెడ్ దట్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాస్ అసోసియేషన్ విత్ ది గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ ద ఎంఎస్ఓ లైసెన్స్. దస్ ఏపీఎస్ఎఫ్ఎల్ విల్ నాట్ బి ఏబుల్ టు సెటప్ ఎ కంట్రోల్ రూమ్ అండ్ అప్రోచ్ ద ఛానల్స్ ఫర్ ది కంటెంట్. సో ఇది మెయిన్ పిటిషన్. ఇందులో నిషేధించబడినవి క్లియర్గా ఉన్నాయి. ఇందులో ఈ చూడండి, ద ఫాలోయింగ్ పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ అండర్ ది యాక్ట్. ఇది కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి బాబు, అక్షరాలు చిన్నాయి. ఈ ప్రజలందరూ చదవవలసింది. ఈ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ బాడీస్ అయ్యి కూడా ఈ ఎంఎస్ఓ పని చేయడానికి వీల్లేదు. మరి ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం అది పెట్టినా